హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైంది మరియు పవిత్రం అని అర్థం. చాలా ఏళ్ళు శివుడు అనేక అవతారాల్లో పూజించబడ్డాడు. పవిత్రతకే పవిత్రమైన వాడు శివుని పేరును ఉచ్చరించినా చాలు, పూజించడం మీ మనస్సును శాంతపరుస్తుంది. పరమశివుని దేవతలకే దేవుడు, మహాదేవుడుగా కూడా అభివర్ణిస్తారు. అంటే ఆయన సూర్యుడు, భూమి, నీరు మరియు గాలిని మించిన దేవుడని అర్థం. పరమశివుడి మెడలో ఒక తాచుపాము ఉండడం సాధారణమే, కానీ పెద్దపల్లి జిల్లా మంతనిలో ఆదివారం 2 తాచుపాములు కనిపించాయి. ఒకటి విగ్రహంతో పాటు ఏర్పాటు చేసింది కాగా, మరొకటి నిజమైన తాచుపాము. యథాలాపంగా పరమేశ్వరుడి విగ్రహం వైపు చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. శివుడి మెడలో 2 నాగాభరణాలు ఎలా వచ్చాయా అనుకున్నారు. కానీ కాసేపు నిశితంగా పరిశీలించాక మహాదేవుడి శిరస్సు మీద పడగ విప్పిన తాచుపాము కదులుతుండడం గమనించారు. అది దైవ మహత్యంగా భావించి కొందరు భక్తి పారవస్యంలో మునిగితేలగా మరికొందరు మాత్రం ఆ దృశ్యాన్ని సెల్ఫోన్లలో బంధించారు. అంత్య పుష్కరాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పరమేశ్వరుడి విగ్రహాన్ని 2015 ఏర్పాటు చేసింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న పరమశివుడి విగ్రహం మీదకు చేరుకున్న తాచుపాము శిరస్సు పైనుంచి భుజం పైకి, డమరుకం పైకి తిరుగుతూ కనిపించింది. అలా గంటల తరబడి మహాదేవుడి విగ్రహం మీదే అటూ ఇటూ కదలాడింది. శివుడు ఆయన మెడ చుట్టూ 3 చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము 3 చుట్టలకు అర్థం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను సూచిస్తాయి. నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.